अरे सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरि ओम्। విదురనీతి విన్న తర్వాత ధృతరాష్ట్రుడు అయ్యా నాకు ఇంకా చెబుతావా అని అంటున్నాడు. ధృతరాష్ట్రుడు అడిగిన విధానం విదురుడికి అర్థమైంది. వీడు ఆచరించేటట్లేడు, కేవలం వినడం కొరకు మాత్రమే అడుగుతున్నాడు అని. దీనికంటే ఇంకా ఎక్కువైన విషయం కావాలి అని అనుకుంటే అది అతని అభిప్రాయం అర్థమైంది. ఏంటి అని అంటే, వీళ్ళ కొడుకులు దుర్మార్గులు అని తెలుసు, పాపాత్ములు అని తెలుసు, ఎలాగైనా సరే వీళ్ళ పాపాలు మాఫీ అయిపోయి వీళ్ళ సంపదలో అధికారాలు స్థిరంగా ఉండాలి అనేది అతని అభిప్రాయం. అట్లాంటి విధానం అదే అంటారు చూడండి, చిక్క ఏదైనా చెబుతాడేమో విదురుడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. ఈయన జ్ఞాని అయిన వాడు ఎప్పుడు సత్యమే చెబుతాడు. సత్యేన పంథ అయనాయ విద్యతి. భగవంతుని తెలుసుకోవడానికి సత్యమేనండి మార్గం, ఒక్కటే ఉంటుంది మార్గం, లక్ష్యం ఒకటే, లోపలున్న పరమాత్మ. ప్రపంచాన్ని అంతటినీ సృజించింది అదే, అందరిలో దూరింది అదే, అందరినీ నడిపించేది అదే, అందరూ అయ్యున్నది కూడా అదే. ఎవరైతే లక్ష్యం ఏకత్వాన్ని పెట్టుకుంటారో, సమష్టి సుఖాన్ని కాంక్షిస్తారో, వాళ్ళకి మార్గం కనిపిస్తుంది. ఎవరు సత్యాన్ని పక్కకు దోసి ధర్మాన్ని పక్కకు దోసి నేను అనుకున్నది సాధించాలి అని అనుకుంటారో, నడిపించడానికి ఏదో ఒకటి ఉంటాడు ఒకడు పక్కన, ఇదిగో శకున్ లాంటి వాడు. కానీ వీడు ఏం చేస్తున్నాడు, ఏమవుతున్నాడు, వీడికి వచ్చే ఫలాలు ఏంటివి, వీడికి మాత్రం అర్థం కాదు. అదే ధృతరాష్ట్రుడి స్థితి కూడా. కానీ ఏదో ఒక విధంగా తప్పులు చేసి ఎస్కేప్ అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు, ఎస్కేప్ అవుదామని ప్రయత్నం చేస్తున్నాడు. అది విదురుడికి అర్థమైంది. నేను పెట్టింది సరిపోవట్లేదు, మా గురువు గారు వస్తే ఆయన పెడితే కానీ వీడి తిక్క కుదరదు అని అనుకున్నాడు. ఆయన ఠన ఏం చేశాడు, అయ్యా మా గురువు గారిని పిలుస్తానండి, అక్కడి నుంచి కొనసాగుతుంది. ఇది ఉద్యోగ పర్వంలో 41వ అధ్యాయం నుండి 46వ అధ్యాయం వరకు శ్రీ మహాభారతంలో ఇది కొనసాగుతుంది. మహాభారతంలో ఉద్యోగ పర్వం 41 నుండి 46 అధ్యాయాలు. ఇది చూడండి, ఇందులో ప్రశ్న మనం భగవద్గీతలాగానే ధృతరాష్ట్రుడే ముందుకు వస్తున్నాడు ప్రశ్నించడానికి. ధృతరాష్ట్రవు వాచ అను యదితే కించిత్
వాచ విదుర ఉచ్యతే తన్మే శుశ్రూషతే బ్రూహి విచిత్రాణి భాషసే. ఓ విదురా, నువ్వు చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయే, అనుక్తం ఎదితే కించిత్ వాచ విదుర వచ్చది. ఓ విదురా, అనుక్తం ఎదితే కించిత్ వాచ, నువ్వు చెప్తున్నటువంటి విషయాలు ఉన్నాయే చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, వినడానికి వినసొంపుగా ఉన్నాయి. తత్వమే శుశ్రూషతో బ్రూహి విచిత్రాణి భాషతే. అయ్యా, నువ్వు ఇంకా ఇంకా ఏమేమి చెప్పాలనుకుంటున్నావో, నేను విననటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పవయ్యా అంటున్నావు. చూడు, నిజమైనటువంటి విద్యార్థి ఏమి వినబోతున్నాడో ముందే తెలుసుకుంటాడు. అంటే విషయం అంతాను కాదు, నేను పలానా విషయాన్ని వినబోతున్నాను, దీనివల్ల నాకు ఏ ప్రయోజనం ఉంటుంది అనేది కూడా తెలుసుకుంటాడు. తెలుసుకున్న తర్వాత వినడానికి ప్రయత్నం చేసినప్పుడు 100% పట్టుకోవడానికి అవకాశం లేదు, కనీసం 10% అయినా గ్రహిస్తాడు. తర్వాత మళ్ళీ పుస్తకం పెట్టుకొని చదవడం వలన ఏమవుతుంది, ఇంకొక 25% యాడ్ అవుతుంది, 35% కదా. నిష్ఠగా భగవంతుడిని ప్రార్థిస్తే 50% అయినా గెయిన్ చేయడానికి అవకాశం కదా. కానీ అలా కాకుండా ఏం చెప్తుండీ, వింటూ ఉంటే బాగానే ఉంటుంది కదా అండి, పైగా వింటూ ఉంటే ఏమవుతుంది, పుణ్యం వస్తుంది లే అండి, లేదా నాకు కావాల్సింది ఏమైనా చెప్తున్నారా లేదా, ఇట్లాంటి దృష్టిలు లోపల పెట్టుకోన్నప్పుడు, ఇలాంటి ఆలోచనలు లోపల పెట్టుకున్నప్పుడు బయట నేను చెప్పేది ఏమీ అర్థమై సాగదు. పైగా చివరకు వచ్చేటప్పటికి చాలామంది అంటారు, ఏమైనా మీరు ఉపన్యాసం ఎలా ఉంది, చాలా బాగుందండి, ఏం చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారండి, ఏం చెప్పారు చెప్పండి, నా ముఖానికి అంత అర్థమవుతుంది, ఇంకా మరి ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు వెళ్ళినట్టు, అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళా, టైంపాస్ కాలేదు కాబట్టి వెళ్ళా. ఊరికే ఉంటే ఏదేదో ఆలోచనలు వస్తాయండి, అక్కడికి వెళ్ళి కూర్చుంటే అవన్నీ వెళ్ళకుండా పోతే ఏం గ్రహించినట్టు, ధృతరాష్ట్రుడి పరిస్థితి అది అర్థమైందా, ధృతరాష్ట్రుడి పరిస్థితి. దానికి ఏమన్నాడంటే, నువ్వు చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తున్నావు, ఇదురు చాలా అద్భుతంగా ఉన్నాయి నువ్వు చెప్పేటువంటివి, వినసొంపుగా ఉంది, ఇంకా 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 వినాలనుకుంటున్నాను, ఎందుకు నిద్ర రావట్లేదు రాత్రి, అవునా, అందుకే సంజయ్ గారు తిట్టేసి వెళ్ళిపోయిన తర్వాత భయం పుట్టింది, కృష్ణుడు పక్కనే ఉన్నాడు, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడేశారు అనేటప్పటికి వీళ్ళందరూ వచ్చి నా కొడుకులందరినీ చంపేస్తారేమో, రాజ్యాన్ని లాగేసుకుంటారేమో, ఇక రాత్రి నిద్రపట్టలేదు. నిద్రపట్టకపోతే ఏం చేయాలి, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటే భయం తగ్గుతుందినా, అంత మాత్రం మాత్రమే ఇక్కడ. కానీ నిజంగా ఏదో సాధించాలి అనేటువంటిది కాదు. దానికి చెప్పవయ్యా అను, ఇదురుడు గ్రహించాడు, ఇదురుడు జ్ఞాని అన్న, వీడు ఎందుకు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేటువంటిది అర్థమైంది. దానికి చూడండి, విదురబు వాచ ధృతరాష్ట్ర కుమారోవై యః పురాణ సనాతన సనస్సు జాత ప్రోవాచ మృత్యుర్నాస్తి భారత. ఎందుకు అడుగుతున్నాడు అనే విషయం అర్థమైంది కదా. ఏమిటి అంటే, తన కొడుకుల్ని చావకుండా రక్షించుకోవాలి, వీళ్ళు చేసిన పాపాలు ఒకటి రెండు కాదు కదా, అవన్నీ తెలుసు. ఎలాగైనా సరే కృష్ణుడు గారిని పక్కన ఉన్నాడు అంటే భీమార్జులు ఇద్దరు చాలు మొత్తం నా కొడుకులను అందరినీ చంపేయడానికి కదా. కాబట్టి వాళ్ళని చావు నుండి రక్షింపజేయాలి, అది బుద్ధి గుడ్డిదైతే తన వాళ్ళని బాగుపరుచుకోడు, రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బాగుపరిస్తే తప్పనిసరిగా రక్షించబడతారు, కానీ బాగుపడకుండా రక్షించబడాలి అనేటువంటి విషయం ఉంది, బాగు చేయకుండా రక్షించబడాలి అనుకునేటువంటి ఇది ఉంది, వాడు ఇంకా దుఃఖాలకే హేతువులవుతాయి. దానికి ఏమన్నాడు, ధృతరాష్ట్ర, ఓ ధృతరాష్ట్ర, పురాణ సనాతన యహ కుమారో వై సనత్సుజాత. ఇదో పురాణ పురుషుడు ఒక ఆయన ఉన్నాడు, ఎప్పుడు సృష్టి ఆరంభములో పుట్టినటువంటి ఆయన. ఏం కృతయుగంలో పుట్టాడండి, ఏ కృతయుగం గురించి అడుగుతున్నావు, ఆ బ్రహ్మదేవుడు నిద్ర మేల్కొన్నాడే, ఆ మొట్టమొదటి వచ్చిన మొట్టమొదటి వచ్చినటువంటి కృతయుగం ఉంది,
అప్పుడు పుట్టారు వాళ్ళు సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మమానస పుత్రులు నలుగురు. వాళ్ళలో సనత్సుజాతల వారు అని ఆయన ఉన్నాడు. ఆయన చాలా ఫేమస్ గురువుగారు. ఆయన అయితే నీకు కావలసినట్టు చెప్తాడయ్యా. ఇదిగో ఏమని ఆయన ఒక మాట చెప్పాడు తెలుసా, ఏమని, మృత్యు నాస్తి ఇది ప్రోవాచ. భారత, ఓ ధృతరాష్ట్ర, భారత అంటున్నాడు. భారత భారతాహ భారత అంటారు. ఎవరైతే జ్ఞానంలో రమిస్తున్నారో వాళ్ళని భారత అంటారు. ధృతరాష్ట్రుడు హెచ్చరిక చేస్తున్నాడు ఇప్పటికైనా జ్ఞానాన్ని పట్టుకో అని. రాజ్యాన్ని కాదు జ్ఞానాన్ని పట్టుకో అని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ వీడికే అస్సలు లోపల ఇదవుతుందా కదా. ఆయన విషయం చెప్పేశాడు ఏంటంటే, నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావు అది ఆయన చెప్తాడు. ఆయన చెప్పేశాడు ఏమని, మృత్యు నా అస్థి ఇది ప్రోవాచ. అయ్యా చావు అనేది లేదు అని చెప్పాడు ఆయన. అర్థమైందా, మనిషికి చావు లేదు అని చెప్పాడు. వీడి ముఖం వెలిగింది, పెద్దగా అయ్యాయి కళ్ళు, ముఖం పెద్దదైంది. ఇది కదా నేను ఎదురు చూస్తూ ఉన్నటువంటి విషయము అని అని చెప్పి అయితే ఒక డౌట్ వచ్చింది. ఏమని, ఆయన ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు కదా, ఇప్పటి వరకు ఉన్నాడా లేదా, అసలు నువ్వు పిలిస్తే వస్తాడా, అసలు నువ్వు పిలవాలి అని అంటే ఇక్కడి నుంచి ఫోన్ ఉందా, లెటర్ ఉందా, మరి ఏ విధంగా పిలిస్తే వస్తాడు ఆయన, ఎక్కడో బ్రహ్మలోకం, ఎక్కడికి కావాలంటే ఏ విధంగా వస్తాడు అని లోపల ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూనే అన్నాడు, సహ తే ఆయన ఉన్నాడే నీ కొరకు, గుహ్యాన్ ప్రకాశాంశ్చ, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాలలో ఆయన మేటి, సర్వాన్ హృదయ సంశ్రయాన్ ప్రవక్ష్యతి, నీకు లోపల గూడు కట్టుకున్నటువంటి అన్ని రకాలైన ఏమున్నాయే సందేహాలు మొత్తం తీసేయగలడు. మహారాజా, ఓ ధృతరాష్ట్ర, సర్వబుద్ధిమతాం వరహ, ఆయన ఉన్నాడే బుద్ధిమతులు అంటే జ్ఞానవంతులలో మహామేటి, మహాశ్రేష్ఠుడు, అత్యంత విజ్ఞానవంతుడు, ఆయనగానైతే నీకు సందేహాలు మొత్తం తీర్చేస్తాడయ్యా. సందేహం ఒక్కటే ఉంది, నా కొడుకులు చావుడు, ఈయన చావులేదు అని అన్నాడు. అరే కూడా సరే సరే, అయితే ఈయన మా ఇంట ప్రశ్నిస్తున్నాడు. ధృతరాష్ట్రవువాచ, కిం త్వం న వేద తద్భూయః యన్మే భూయాత్ సనాతనః త్వమేవ విదుర బ్రూహి ప్రజ్ఞాశేషోస్తి చేత్తవ. లోపల మళ్ళీ కొంచెం శంక. జ్ఞాని సత్యాన్నే చెబుతాడు, అజ్ఞానంలో మమకారంలో చిక్కుకుపోయినటువంటి వాడు ఉన్నాడే, ఏం చేస్తాడు, బుజ్జగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవునా, ఈ బుజ్జగింపల్లో ఇంకా ఏమవుతుంది అంటే అజ్ఞానం ఇంకా పెరిగిపోతుంది. లాగి లెంపకాయ కొడితే కానీ ఒక్కొక్కసారి లేచి కూర్చోడండి అని అంటారు. అర్జునుడు ఏమన్నాడు, శ్రీకృష్ణుడు ఏమన్నాడు మొట్టమొదట పిలుస్తూనే, ఇదేంటారు మగాడు అనుకుంటే నపుంసకల్లాగా ఉన్నాడు అని అన్నాడు కదా. దగ్గర కూర్చున్నాడు అర్జునుడు, ఇదేంటి అంటాడే దగ్గర కూర్చున్నాడు రైతుడు. అలాగే ఏంటంటే అజ్ఞానం లోపల ముదిరిపోతే శ్రేయస్సు కొరకు చెప్పే మాటలు లోపల అందవు. బుద్ధి మాంద్యం ఎక్కి అహంకారం పైకి వచ్చిందిరా అంటే ఇంకా మూసేస్తుంది, చంపేస్తుంది, మొట్టమొదట తీయగా ఉంటుంది, రాను 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 నరకాన్ని చూపిస్తుంది జీవితం. అవునా, సో ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఇంత వయసులో ఉన్నా, నేను ఇంత ఇంకా ఇంత వయసు వరకు జీవించాలి, ఆ చివరికి వచ్చేటప్పటికి నా హృదయం పూర్తిగా ఆనందంతో నిండాలి అనుకుంటే నేను నా జీవితం తయారు చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు కావాల్సినటువంటి అల్ప ప్రయోజనాలు, అల్పమైన సుఖాలు, అల్పమైనటువంటి సంపదలు, అల్పమైన అధికారాలు ఒక్కొక్కసారి చూసుకున్నాడు అనుకోండి, లోపల జ్ఞానంగానే ఎగిరిపోయిందా, బలహీనతలు నిండిపోయాయా, చివరకు వచ్చేటప్పటికి ఏంటి అంటే నువ్వు చేసిన పనులే నిన్ను లోపల కత్తులతో పొడిచి 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 చంపుతాయి, పొడిచి చంపుతాయి. ధృతరాష్ట్ర స్థితి అది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్పారు, భీష్ముడు చెప్పాడు, ద్రోణుడు చెప్పాడు, కృపాచార్యుల వారు చెప్పారు, ఆయన ఎవరు
వ్యాసుల వారు చెప్పారు, మైత్రేయుడు చెప్పాడు, ఎవడు చెప్పినా మళ్ళా కొడుకు ఏదంటే ఓకే, కొడుకు ఏదంటే ఓకే. ఆ చిన్నప్పుడే లాగు కొట్టినుంటే ఆ దుర్యోధనుణ్ణి, ఆ శకునుని అసలు ఇంటికి రానియకుండా తన్ని తరివేసిన ఉంటే, ఏయ్ కృష్ణుడు చెప్పింది విను, లేదా వ్యాసుల వారు చెప్పింది విను, భీష్ముల వారు చెప్పింది విను అని అనుంటే ఎక్కడ దాకా వచ్చేది కాదు కదా. అవన్నీ ఏం చేయలేదు అప్పుడు. నీ ఏంటి అని అంటే కప్పిపుచ్చుకుంటూ వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు, చావు తప్పదని తెలిసింది, చావు తప్పదని తెలిసింది. దానికి ఇప్పుడు ఏంటి అంటే సమస్త జాతుల వారిని పిలుస్తారన్న, పిలవయ్యా అని అనలేదు. ఏమన్నాడు ధృతరాష్ట్రుడు, కిం తవ నవే తద్భూయ, ఏమయ్యా కిం నవే కిం, ఆయన ఎందుకు త్వం నవేదా, నీకు తెలియదా, భూయ తత్వ ఎత్తమే భూయాత్సనా, అయ్యా నువ్వు ఇంతకు ముందు చెప్తూనే ఉన్నావు కదా అలాగే మళ్ళీ చెప్తూనే ఉండు, ఆయన ఎందుకు ఆ సనాతనుడు సనస్జాతుల వారి అవసరం ఏముంది, కానీ ఆయనకి తెలిసిన విషయం నీకు కూడా తెలుసు కదా విదురా, త్వమేవ బ్రూహి ప్రజ్ఞాశేషోస్తి చేత్తవా, నాకు ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉంటే నువ్వే చెప్పవయ్యా అని అన్నాడు. నేను ఊరికే చెప్పేవాడిని కానీ తన్ని నడిపించేవాడిని కాదు. ఎందుకు, నీకు వరుసక తమ్ముడినేమో కానీ వాస్తవానికి దాసీపుత్రుణ్ణి. అవునా, ఇక్కడ తమ్ముడు అనడానికి కూడా అవకాశం లేదు, ఒక విధంగా సేవక స్థితిలో ఉన్నా నేను. నువ్వు ఏదైనా అడిగితే చెప్పేవాడినే కానీ నీ చేత ఆచరింపజేసేవాడిని కాదు, నిన్ను తన్ని ఒప్పించేటువంటి వాడిని కాదు, కాబట్టి నేను చెప్తే సరిపోదులే అని లోపల అనుకున్నాడు. కానీ తప్పించుకోవాలి కదా ఏదో ఒక విధంగా, నేను చెప్పను అంటే ఎందుకు చెప్పు అని అంటాడు. చెప్పనంటే చెప్పి తీరాల్సిందే అంటాడు. లేకపోతే ఏమైనా ఇంతకు ముందే ఒకటి రెండు సార్లు అలాగే చేశాడు, ఏం చేశాడు సార్, మెడబెట్టి బయటకు నెట్టించేశాడు కొడుకు చేతను. దుర్మార్గుడు సామాన్యుడుగా ధృతరాష్ట్రుడు ఎంత మూర్ఖుడు ఎంత క్రూరుడు అని అంటే తనకు అనుకూలంగా లేనటువంటి వాళ్ళ అధికారులు ఉన్నారు కదా ఇక్కడ, తోచించాడు మెడబెట్టి చేపెట్టి నెట్టించేశాడు బయటికి ఎదురుణ్ణి. కానీ మళ్ళీ ఏంటి అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపి మళ్ళీ పిపించుకున్నాడు. ఎందుకంటే విదురుడు కూడా వెళ్ళి పాండవులను చేరారా అంటే మనకు తొందరగా చావు తప్పదు అని చెప్పి, ఆ విదురుడు అన్న దగ్గరగా ఉంటే కొంచెం అప్పుడప్పుడు ఉపశమనం ఉంటుంది అనేటువంటి భావంతో విదురుణ్ణి మళ్ళీ పిలిపించుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నేను చెప్పేది నా డోస్ సరిపోదు వీడికి అని అనుకున్నాడు విదురుడు. చూడండి ఐదవ శ్లోకం. విదురవు వాచ శూద్రయో నావహం జాతః నాతోన్యద్వక్తుముత్సహే కుమారస్యతు యా బుద్ధి వేదతాం శాశ్వతీమహం. ఏమన్నా విదురు వాచ విదురుడు అన్నాడు, అయ్యా ఓ రాజా, అహం శూద్రయోన శూద్రయోనివి యోనౌ అహం జాతః, నేనేమో శూద్రురాలికి పుట్టా. అతః ఎత్ వక్తుం నా ఉత్సాహే, ఎదుగో నువ్వు అడిగినటువంటి విషయాన్ని చెప్పడానికి నేను అర్హుణ్ణి కాదు, నాకు తెలుసు కార్యని అర్హుణ్ణి కాదు. కుమారస్య తూ యా బుద్ధి వేద తాం శాశ్వత ఇవ్వటం, ఈ కుమారస్య యా బుద్ధి యా వేద, సనత్ కుమారుల వారికి ఏదైతే తెలుసో అది నాకు కూడా తెలుసు. అహం శాశ్వతీం తాం వేద, సనత్ కుమారుల వారికి సనత్సుజాతల వారికి ఏదైతే తెలుసో అది నాకు కూడా తెలుసు. కానీ నేను ఎందుకు అంటే నేను శూద్రుడు ఎవరిలో పుట్టానండి అని తక్కువ మన వెంటనే అందరికి అనిపించవచ్చు. అంటే శూద్రయోనిలో పుట్టినటువంటి వాడికి జ్ఞానాన్ని బోధించే అర్హత ఉండదా? శోక ప్రధానుడైనటువంటి వాడిని శూద్రుడు అంటారు. ఎప్పుడు ఏడుపు కొట్టు ముఖం వేసుకోండి వాడిని, అర్థమైనా? ఎప్పుడు చూసినా ముఖం నిండా ఏదో తుఫాను బాధితుడు, సునామీ బాధితుడు, ఏదో పోగొట్టుకున్నటువంటి వాడిలాగా ముఖం దిగాలుగా వేసుకున్నటువంటి వాడిని. వీడు అజ్ఞానంలో పరాకాష్ఠలో ఉన్నాడండి, వీడికి ఆత్మజ్ఞానాన్ని బోధించే అర్హత లేదండి అది. కానీ ఈయన సంపూర్ణంగా ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి ఆయన, సాక్షాత్ యమధర్మరాజే అయినటువంటి ఆయన, ఈయనకి జ్ఞానాన్ని బోధించడానికి అర్హత లేకపోవడం ఏంటి? ఏమయ్యా అలాగా అంటే మరి
ఈయన కూడా పుట్టింది వ్యాసుల వారికే కదా, మరి వ్యాసుల వారు పుట్టింది కూడా శూద్ర స్త్రీకే కదా, అవునా? చేపలు పట్టే అమ్మాయికే కదా, మరి ఆయనకే గురుత్వ అర్హత ఉన్నప్పుడు ఈయనకి ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? పైగా ఆయన ఎవరు? ఐతరేయ మహర్షి, ప్రజ్ఞానం బ్రహ్మ మహావాక్యాన్ని ఇచ్చినటువంటి ఐతరేయ ఉపనిషత్తును కనుగొన్నటువంటి ఆయన, ఆయన కూడా శుద్ర స్త్రీకి పుట్టినటువంటి వాడే కదా. అలాగా చూస్తే ఎంతోమంది ఋషులైనటువంటి వాళ్ళు కూడా శుద్రయోనిలో పుట్టినటువంటి వాళ్ళే. వాళ్ళు ఉపనిషత్తులను కూడా కనిపెట్టారు, వేదమంత్రాలను కూడా కనిపెట్టారు, అందరికి అందించారు. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్ ఎవరికి పుట్టాడు? యాదవుల్లోనే కదా పుట్టింది, యాదవుల్లోనే కదా. అలాంటప్పుడు ఆయన భగవద్గీతను బోధించగలిగినప్పుడు మరి ఎందుకు బోధించలేదు? ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం అనుకున్నాడు. కారణం ఏంటంటే వీడికి ఇక్కడ ఆత్మజ్ఞానం నేను చెప్తే సరిపోదు అని అనుకున్నాడు. సమస్త జాతుల వారైతేనే బాగా దోషిస్తాడు అని అనుకున్నాడు. అందుకే ఏంటి అని అంటే, అయ్యా మా గురువు గారికి ఆధారత ఎందుకంటే చూడు, బ్రాహ్మీం హి యోని మాపన్న సుగుఖ్యమపి యో వదేత్ నాతేన గర్హ్యో దేవానాం తస్మాదే తత్ బ్రవీమితే. ఏమయ్యా, ఇదిగో బ్రాహ్మీం హి యోని మాపన్న సుగుఖ్యం అపి యహ వదేత్. బ్రాహ్మణ యోనులలో పుట్టినటువంటి వాడు అత్యంత రహస్యమైనటువంటి విషయాలని చెప్పినప్పుడు తేన నా గర్హ్యహదే, అలాంటి వాడిని ఎవరు కాదనడానికి వీల్లేదు. దేవానాం తస్మాదే తత్ బ్రవీమితే, దేవతలు కూడా అతన్ని నిందించరు. ఎవరిని? బ్రాహ్మణ యోనులో పుట్టినప్పుడు అంటే ఏదైనా బోధించచ్చా అండి? బ్రాహ్మణుడిగా పుడితే ఏమైనా బోధించచ్చా? బ్రాహ్మణత్వం కలిగినటువంటి వాడు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాడు అని ఒకటి, ఇక్కడ ఈయన చెబితేనే ఈయనకు పనికొస్తుంది అని. సో బ్రాహ్మణుడై పుట్టి అసలు సంధ్యావందనం కూడా చేయకుండా యజ్ఞోపవీతం కూడా లేనటువంటి వాడు, ఉపనయనం కూడా కాకపోతే, ఒకవేళ ఉపనయనమైనా సంధ్యావందనం చేయడండి, సంధ్యావందనం చేస్తూ ఉన్నా అసలు దైవ కార్యాలే చేసే ఇదే లేదండి, సత్శాస్త్రాలను గురించి అసలు అధ్యయనమే చేయలేదండి, మరి ఆత్మ ఆసక్తి లేదండి, ఆత్మజ్ఞానానికి అవసరమైనటువంటి అధికారం కూడా లోపల లేదండి, ఇలాంటి వాటిపై ఏమంటారు? అవును. సో కాదు, ఇక్కడ ఏంటి అని అంటే, అయ్యా ఆయన అన్ని అర్హతలు ఉన్నటువంటి వాడు, నేను చెప్తే నీకు అర్థం కాదు, ఆయన చెప్తేనే అర్థమవుతుంది అనేటువంటి భావంలోనే ఇక్కడ ఏమిటంటే ఈయన తొలగుతూ సరస్సు జాతర వారికి అవకాశాన్ని ఇస్తున్నాను. అప్పుడు చూడండి, ఇతను ధృతరాష్ట్ర ఉవాచ బ్రవీహి విదురత్వం మే పురాణం తం సనాతనం కథమేతేన దేహేన శాదిహైవ సమాగమః. పాఠశాలలో కావచ్చు లేదా పెద్ద ఆఫీస్లో కావచ్చు కంపెనీలో కావచ్చు, మరి తన కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు సరిగా వినలేదు అని అనుకోండి, అప్పుడు ఆ ఉపాధ్యాయుడు లేదా ఆ ఇన్స్ట్రక్టర్ ఏం చేస్తారు? మా బాసుని పిలుస్తాడు. అవునా? వెంటనే వాళ్ళకి అందరికీ ఏమనిపిస్తుంది? గడగడగడగడ వణుకు పడుతుంది కదా. ఏదో ఒక విధంగా రాకుండా ఉండేటట్లు చూడడానికి ప్రయత్నం చేస్తారు. చేసినా కూడా ఏమవుతుందండి? ఖచ్చితంగా వీళ్ళు పిలిస్తేనే వీళ్ళు దారిలో పెట్టాలి రా అంటే మా బాసు రావాల్సింది అని అనుకోవడం ఏ విధంగా అయితే ఉంటుందో, ఈయన విదురుడు వారు కూడా డిసైడ్ అయిపోయారు. ఎందుకు అనంటే, ఇతని మీద కష్టమేది కాదు, రాబోయేది చూస్తే మహాసంగ్రామం, దాన్ని ఏదో ఒక విధంగా ఆపాలి అని. అంటే ఈ ధృతరాష్ట్రుడు కానీ జ్ఞానవంతుడైతే, ఈ ఒక్కడకు కానీ మంచి బుద్ధి పుడితే రాబోయే ప్రమాదాన్ని ఆపచ్చు, అందుకే ఆలోచిస్తున్నాడు. కానీ నేను ఇంతసేపు చెప్పినప్పటికీ కూడా వీడు ఏమాత్రం ఆచరించడానికి ప్రయత్నం చేయట్లేదు అని అంటే, లోపల ఏమాత్రం నిర్ణయం రావట్లేదు అంటే, వీడేంటంటే వాడు ఏదైతే పట్టుకున్నాడో ఆ భావంలోనే డిసైడ్ అయిపోయినాడు, ఎలాగైనా సరే నా కొడుకు రాజ్యం ఉండాలి అని. కానీ వీడు జ్ఞానవంతుడు కాకపోతే రాబోయేది అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం అని చెప్పి విదురుడికి తెలుసు. ఒకరి ఇద్దరు కాదు, కోట్ల మంది చచ్చిపోబోతున్నారు. అవునా? అందరికీ తెలుస్తుంది, ఇప్పుడు చైనా వాడు కానీ బుద్ధిమంతుడైతే కొంచెం ఉన్నవాడికి సంస్కారంగా ఉండుంటే ప్రపంచంలో ఇంత పెద్ద ప్రమాదాన్ని జరగకుండా ఆపుకుని ఉండొచ్చు కదా. వాడు సాక్షాత్ ధృతరాష్ట్రుడే అక్కడ పుట్టి చచ్చి ఉంటాడు. అవునా? ఖచ్చితంగా వాడు చైనా అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో ధృతరాష్ట్రుడే అయి ఉంటాడు.
దుర్మార్గుడే అయి ఉంటాడు. వాడికి తెలుసు వాడి దేశంలో నియమించుకున్నటువంటి వాడు ప్రపంచానికి అందకుండా చేసేవాడా లేదా? ఖచ్చితంగా పరిస్థితి అదే, పరిస్థితి అదే. అంటే చాలామంది సైంటిస్టులు కూడా ప్రయత్నం చేశారు దీన్ని వ్యాపించకుండా, వ్యాపింప చేయకుండా ఉండడానికి, కానీ వాళ్ళనే చంపేశాడు ఆ దేశ అధ్యక్షుడు అని కదా. అట్లాంటిదే చూడండి ఈ పరిస్థితి కూడా. విదురుడు కనిపిస్తుంది రాబోయేటువంటి యుద్ధం, కోట్ల మంది చావబోతున్నారు, కానీ ఈ యదవకత అర్థం కావట్లే. ఏదో ఒక విధంగా పాండవులు ఇనికి పంపించేసేయచ్చు, నా కొడుకుల్ని రక్షించుకోవచ్చు అనే ప్రయత్నమే చేస్తున్నాడు. కానీ కృష్ణుడు కదా అక్కడ ఉన్నది, వాళ్ళు సామాన్యులు అయినటువంటి వాళ్ళు కాదు కదా, వాళ్ళు తిరగబడితే పరిస్థితి ఏంటి అది అర్థం కావట్లేదు. కానీ నేను చెప్తే లాభం లేదు అని ఎలాగైనా మా గురువుగారిని పిలిపించి చెప్పాలి అనేటువంటి దాంతోనే ఆ విదురుడు ఏం చేస్తున్నాడు, సనస్సు యాదవ అని తప్పనిసరిగా పిలవడానికి ప్రయత్నిస్తున్నాడు. కరి మళ్ళీ పుల్లైస్తున్నాడు ధృతరాష్ట్రుడు. విదురా, ఓ విదురా, త్వం మే బ్రవీహి, నువ్వు నాకు ఏదైతే చెప్తున్నావో, పురాణంతం సనాతనం, ఆయన పురాణ పురుషుడు సనాతనుడు ఎప్పటి నుండో అన్నటువంటి వాడు, కథం ఏతేన దేహేన స్యాత్ ఇహ ఏవ సమాగమ, దేహేన కథం స్యాత్, అయ్యా ఆయన ఇప్పటివరకు దేహంతో ఉంటాడంటావా? లేదా ఒకవేళ దేహంతో అక్కడ ఉన్నాడు అని అనుకోండి, ఎప్పుడో ఉన్నవాడు కదా ఆయన, పురాణ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాడు, ఇప్పటికే ఉంటాడా? ఓకే, ఆయన ఎక్కడో కదా ఉంటాడు, మరి ఆయన్ని ఎలా పిలుస్తావు, ఎలా వస్తాడు? వీడికి జ్ఞానం తెలుసుకోవాలని ఉందా, బాగుపడాలని ఉందా, ఎదగాలని ఉందా, ప్రమాదాన్ని ఆపాలని ఉందా, సత్యాన్ని రక్షించుకోవాలని ఉందా, భగవంతుడి కోపానికి ఎర కాకూడదని ఏమైనా ఉందా? లేదు ఇవన్నీ కూడా. కానీ ఎలాగైనాయంటే వీడు పట్టే వీడు సాధించుకోవాలి అని దాంతో విదురుడు కూడా అడ్డు ప్రశ్నలు వేస్తున్నాడు. కానీ విదురుడు డిసైడ్ అయిపోయాడు ఎలాగైనా ఆయన పిలవాల్సిందే కదా. ఆ తర్వాత మధ్యలోకి వచ్చాడు, ఏంటి అంటే ఇది ఈ విధంగా అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం. కానీ వెంటనే మనం ఎక్కడికి వెళ్తామంటే కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది, పరీక్షిత్రు టైం కూడా అయిపోయింది, పరీక్షిత్రుడు కూడా దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జనమేజయుడు రాజు అయ్యాడు. జనమేజయుడికి ఒకసారి సందేహం వచ్చింది, మా నాన్న అంత ధర్మాత్ముడు కదా పరీక్షిత్రుడు, ఒక పాము చేత కరిపించబడి చావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని ఆయన యాగం చేయబోతున్నాడు, అది సర్పయాగం. ఆ సందర్భంలో వైశంపాయనుడు వచ్చి మహాభారతం అంతా జనమేజయుడికి బోధిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. దానికి అంటే వైశంపాయన ఉవాచ చింతయా మాస విదుర తం ఋషిం సంసితౌ రతం సచ తచ్చింతితం జ్ఞాత్వా దర్శయా మాస భారత. వైశంపాయనుడు చెప్తూ ఉన్నాడు జనమేజయుడికి, ఎందుకు అంటే అక్కడ కూడా ఏంటంటే మా నాన్నగారు ఎందుకు ఆ విధంగా పాము చేత కానీ నేను చనిపోవాల్సింది వచ్చింది అనేటువంటి సందర్భంలో ఆయన ఇదిగో వైశంపాయనుడు ఈ విధంగా మళ్ళీ చెప్పాడు. ఏమిటి అనంటే అప్పుడు ఇట్లాగా అక్కడ కూడా మహాభయంకరమైనటువంటి విషయం ఒకటేంటి అనంటే పరీక్షిత్తుడు చనిపోవడం అనేటువంటిది అత్యంత భయంకరమైన విషయం కదా. ఆ సందర్భంలో భాగవతం అంతా సమాజానికి అందింది కదా. అంతకుముందు పాండవులు యుద్ధం చేశారు, ఈ యుద్ధంలో కోటాను కోట్ల మంది చనిపోయారు, దీంట్లో మహాభారతంలో అత్యంత భయంకరమైనటువంటి విషయం ఇది విషయం. అదిగో ఆ విదురుడు ట్రై చేస్తూ ఉన్నాడు ఎలాగైనా సరే ధృతరాష్ట్రుణ్ణి బుద్ధిని మార్చి యుద్ధాన్ని ఆపాలి అని. అందుకే అక్కడ వద్దు 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 అని ధృతరాష్ట్రుడు అంటూ ఉన్నప్పటికీ కూడా విదురుడు ఆగలేదు. వెంటనే ఏం చేశాడు, చింతయామాస విదురం విదుర తమ ఋషిం సంశీత వ్రతం, మహా గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు, బ్రహ్మనిష్ట కలిగినటువంటి వాడు ఆయన సనస్సు యాత్ర వారిని మనసులో తలుసుకున్నాడు. తలుసుకుంటూనే ఏమైంది, సహచ తత్ చింతితం జ్ఞాత్వ, ఇక్కడ ఉన్నటువంటి విషయం తెలిసింది అక్కడ సనస్సు యాత్ర వారికి, ఈయన పిలుస్తున్నాడు అనే విషయం ఆయనకు తెలిసింది. వెంటనే దర్శయామాస, వెంటనే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఈ టెక్నాలజీ ఇంకా
రాలేదుగా. అవునా? ఇప్పుడు సైన్స్లో ఇంకా కనిపెట్టలేదుగా, ఏ పరికరాలు వస్తే ఇక్కడ బ్రహ్మలోకంలో ఉన్నటువంటి ఆయన సెకళ్లలో ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అని అంటే, ఇక్కడ మనసులో తలుసుకుంటూ అక్కడ మనం మెయిల్ ఇవ్వాలన్నా కూడా కొన్ని నిమిషాలు పడతాయి. అవునా? మరి అప్పుడు నెట్ ఎంత స్పీడ్గా ఉండుంటే కదా. వైఫై వాడారా లేకపోతే జెడ్ ఫై వాడారు? అవునా? ఎక్స్ వై జెడ్ ఫై వాడారు, ఏం వాడారో ఏమో కానీ ఇప్పటికి రాలేదు. ఇంకా ఒక లోకం నుంచి ఒక లోకానికి, ఒక దేశం నుండి ఒక దేశానికి మాత్రమే అందులో వచ్చింది బ్రహ్మలోకం. ఆయన ఒకవేళ ఫ్లైట్ వేసుకొని అక్కడి నుంచి దిగిన రాకెట్లో వచ్చినా కానీ ఒక జీవితకాలం కూడా సరిపోదు, ఒక జీవితకాలం సరిపోదు అక్కడి నుంచి ఇక్కడ రావడానికి. కానీ విదిరేట తలుసుకోవడం ఆయన కనిపించిందట, వెంటనే ఇక్కడ ప్రత్యక్షం అయిపోయాడు సనసుజాతల వారు. చూడండి, సచైనం ప్రతి జగ్రాహ విధి దృష్టేన కర్మణ సుఖోపవిష్టం విశ్రాంతం అధైనం విదురో బ్రవీతు. వెంటనే ఏం చేశాడు, ఎదురు చూస్తున్నాడు కదా తన గురువు కోసం. బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, మానవులలో మొదటివాడు ఆయన. దేవుడు అంటారో మానవులు అంటారో ఏమంటారో, బ్రహ్మ మానస పుత్రుడే అందరిలోకి, దేవతల ఋషులు అందరిలో కూడా మొదటివాడు. అలాంటి ఆయన భూలోకంలో తనకు ఎదురుగా వచ్చాడు. మరి ఈయన శిష్యుడు కుమారుడు అవుతాడు లేకపోతే అంత్యవాసం అవుతాడు ఏమవుతాడో కానీ అన్నీ కూడా అయ్యి ఉన్నాడు విదురుడు. అక్కడ ఎవడే కదా ఇక్కడికి వచ్చాడు, అన్నీ అయ్యి ఉన్నాడు. ఆయన్ని చూసేటప్పటికి లోపల నుంచి ఎక్కడ నుంచి పొంగుకుంటూ వచ్చిందో ఒకటి, ఒకటి గురువుని చూసామే అని ఆనందం, రెండోది ఏ విధంగా ఆయన ప్రమాదకరమైన ఇద్దరిని ఆపచ్చలేని ఒక ఆశ. ఒక్కటే గుర్తించండి, సజ్జనుడైన వాడు సత్పురుషుడైన వాడు ఇప్పటికప్పుడు జనాలకు రాబోయే కష్టాలని ఆపి సుఖాలని ఇవ్వాలనే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక్కొక్కసారి అత్యంత గుహ్యమైనటువంటి రహస్యాలను కూడా శిష్యులకు తెలియపరుస్తారు ఇండైరెక్ట్గా, కానీ వాళ్ళకి అర్థం కాదు. అహంకారంతో మా ఇష్టం వచ్చిందే చేయాలి అని అనుకుంటారు. ఇదేంటంటే చెప్తాను వినండి, 1993 అనుకుంటా, ఎస్ 93లో అంటే ఇప్పటికి 27 ఏళ్ల క్రితం నేను బ్రహ్మచారి కోర్సులో ఉన్నా. అమ్మగారు ఉన్నారు, మీకు అందరికీ గుర్తుంటుంది, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి తెలియకపోయినా. పుట్టపర్తిలో సత్యసాయిబాబా వారి ఆశ్రమంలో ఆయనకు రూమ్కి దగ్గరే 6 మంది హత్య చేయబడ్డారు ఆయన పక్కనలోనే. 6 మంది హత్య చేయబడ్డారు, 6 మంది. అది ఆశ్రమంలో ఒక మహాత్ముడి ఎదుట ఎంతమంది చనిపోయారే. నాకు వెంటనే బాధ కలిగి అమ్మగారు ఉన్నారు ఆశ్రమంలో, నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. ఎట్లా చూస్తున్నా, ఏమైందయ్యా అన్న. మరి అమ్మ, సత్యసాయిబాబా వారు మహాత్ముడే కదా? అవును. మరి ఆయన దగ్గరే 6 మంది ఆయన భక్తులైన వాడు చనిపోతూ ఉంటే మరి ఆయన ఎందుకు ఆపలేదు? ఆపలేదని ఎట్లా అంటావు అన్నారు. మరి చచ్చిపోయారు కదా? అవును, ఆయన చెప్పాడు, ఆయన చెప్పింది వీళ్ళు వినలేదు. ఆయన చెప్పాడు ఒక మాట, ఏమని, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రా అని, లేదా నా రూమ్లో ఉండండి రా అని అన్నాడు. మీరు బయటకు వెళ్ళొద్దు, రూమ్లో నా దగ్గర ఉండండి అన్నాడు. వీళ్ళు వినలేదు, చెప్పిన మాట వినకుండానే బయటకు వెళ్ళిపోయారట, వెళ్ళిపోయారు. ఆయన ఉన్నాడు ఆశ్రమంలోనే ఉన్నాడు, పక్క రూమ్లోనే. 6 మంది గంచేత పేల్చబడి చంపబడ్డారు. ఒక ఆశ్రమంలో పీఠాధిపతి అది స్వామి ఉండగానే పక్కనే 6 హత్యలు జరిగాయంటే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి కదా. మరి ఎందుకు ఆపలేదు అంటే ఆయనకి తెలుసు, ఆయన చేయి అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ వీళ్ళు వినలేదు. ఇలాగే ఎల్లాయిపల్లి ఆశ్రమంలో అమ్మగారి దగ్గరే, అమ్మగారు అక్కడ ఉండగానే ఒక అమ్మాయి, 7వ క్లాస్ అమ్మాయి, తన చున్నీనే
దూలానికి హేళ్ళాడి తీసుకొని తన మెడకి వేసుకొని ఉరేసుకొని చచ్చిపోయింది. ఉరేసుకొని చచ్చిపోయింది. చాలా మంచి పిల్ల. వాళ్ళ అమ్మ నాన్న లేరు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆశ్రమంలోనే ఉండేవారు సేవ చేస్తూ. అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఇచ్చి పంపించేసేసారు వాళ్ళ ఊరికి. కర్మ అయిపోయింది అక్కడ. తిరిగి వచ్చి వాళ్ళ నాన్న అడిగాడు. వాళ్ళ నాన్న ఏమడిగాడు తెలుసా అమ్మగారిని, అమ్మా మార్కండేయుడు శివుణ్ణి వేడుకుంటే ఆయనకి చిరాయువు ఇచ్చాడు కదా, మరి అలాంటి పరమేశ్వరుడి దగ్గరే నా కూతురు ఉండి ఎందుకు రక్షించబడలేకపోయింది అని అడిగాడు. అంటే అమ్మగారి మీద అంత భావం ఉంది ఆయనకి. అర్థమైనా? అమ్మగారు పరమేశ్వరుడే అనే భావన ఉంది ఆయనకి. మరి పరమేశ్వరుడికి దగ్గరే ఉండి నా కూతురు ఎందుకు చనిపోయిందమ్మా అన్నాడు. సంస్కారవంతుడేగా, అక్కడ వేరేగా ఏం అడగలేదు ఆయన, ఏం డిమాండ్లు చేయలేదు, నిందలు వేయలేదు, ఏం చేయలేదు. ఆయన పరమేశ్వరుడు దగ్గర ఉండి నా కుమార్తె ఎట్లా చనిపోయిందమ్మా, భక్తిరాలే కదా అని అడిగాడు. అమ్మ టక్కుమని ఒకే మాట చెప్పాడు, మార్కండేయుడు రక్షించమని అడిగాడు, నీ కూతురు అడగలేదు కదా అన్నారు. అర్థమైందా? ఆయన నోరు తెరగలేదు. ఇంకా నీ కూతురు అడగలేదుగా రక్షించమని, అడుగుంటే రక్షించబడలేదు. బాగా గమనించి చూడండి, ఒకటి వాళ్ళంతటా వాళ్ళు కల్పించుకొని గురువులు ఇది చెయ్యొద్దు అన్నప్పుడు చేయకూడదు, ఇది చెయ్యి అన్నప్పుడు వెంటనే చేయగలగాలి. రెండవది, ప్రమాదం ఉంది అని మనకు తెలిసినప్పుడైనా సరే మన గురువును ఇష్టదైవాన్ని ఆర్తిగా వేడుకోగలగాలి రక్షించమని చెప్పి. ఎందుకు అంటే సృష్టి రహస్యాలు వెనకలు ఉంటాయి, గురువు చెయ్యి అడ్డు పెట్టగలడు. అవునా? ఈశ్వరుడి కోపం వచ్చినా గురువు అడ్డుకోగలడు, కానీ గురువు కోపం వస్తే ఈశ్వరుడు కూడా అడ్డుకోలేడండి అని అంటారు ఒక్కోసారి. ఎందుకు అంటే గురువుకే కోపం వస్తే నేను రక్షింప నువ్వు ఎట్లా రక్షించబడతావు చెప్పేవాడేవాడు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే సృష్టి రహస్యాలు ఉంటాయి కానీ అన్నీ చెప్పలేరు. ఇక్కడ విదురుడికి అన్నీ తెలుస్తున్నాయి కానీ చెప్పాడు, అనేక రకాలుగా చెప్పాడు. విదురుడు అసలు వదలలేదు. ఇప్పటికైనా నీ కొడుకులను రక్షించుకోకపోతే, నువ్వు మార్చుకోకపోతే నీ వంశం సర్వనాశనం అవుతుంది అని చెప్పి అనేక రకాలుగా చెప్పాడు విదురునీతిలో. వీడు వెన్నే లేదు. కానీ చూడండి, ఇంకా చిరాశ విదురుడికి, సనస్సు జాతుల వారు చెప్తేనైనా వీడు వింటాడేమో, మారతాడేమో, మార్చుకుంటాడేమో, మొత్తం జనాలందరూ బయటపడతారు. ఎంతమంది? ఇప్పుడు చూడండి, 6 నెలలు అయింది కరోనా వచ్చి, ప్రపంచం అంతా చుట్టేస్తూ ఉంది కదా. ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి. మానవులు లక్షల మంది చనిపోతూ ఉన్నారు. అడుగు తీసి అడిగేసి బయట అడుగు పెట్టాలంటే ఎన్ని రకాలుగా భయపడుతున్నారు. దీనంతా ఒక్క వ్యక్తికి కానీ మంచి బుద్ధిని అంటే ఆపుండేవాడు కదా, ఒక్క వ్యక్తి మంచి బుద్ధిని అంటే ఆపుండేవాడు కదా. అవును కదా. సో కాబట్టి ఏమవుతుంది, క్రమంగా ఏమవుతుంది, ప్రపంచం అంతా కోలుకునే కొద్దీ వాడిని బయట పెట్టేస్తారు. వాడు వాడి దేశం సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి ఎదురుతుంది. ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. సదా సర్వదా సర్వకాల సర్వావస్థలలో తను దగ్ధమైపోతూ ఉన్నా ఎదురువాళ్ళు సుఖంగానే ఉండాలని కోరుకునే మనసు ఎక్కడైతే ఉందో అదే భగవంతుడి చేతిలోకి వస్తుంది. వాళ్ళే రక్షించబడతారు, గుర్తుంచుకోవాలి. మూఢత్వంతో మూర్ఖత్వంతో నేను పట్టిన కుందేలికి మూడే కాళ్ళని నా ఇష్టం వచ్చినట్టే చేసుకుంటాను, నువ్వెవరు అడగడానికి ఏనంటే ఒక్కటే, అందరి కర్మలకు సాక్షి ఫలాలు ఇచ్చేది ఈశ్వరుడు ఒక్కడే. ఈ సృష్టిలో పని చెయ్యక ముందు రక్షించుకోబడాలి కానీ తన తను పని అయిపోయిన తర్వాత ఎవడు ఎవడిని రక్షించుకోలేడు. తలకిందులు అయిపోతాయి నిర్ణయాలు అహంకార పూరితమైతే. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా బయటపడతావు. దాని నిర్ణయం భగవంతుడిదైతే, భగవంతుడి నిర్ణయాన్ని ఈశ్వర నిర్ణయానికి అనుకూలంగా నడుచుకున్నావు అని అంటే. ఏమండి విదురుడు ఇదంతా చెప్పాడా అని అంటే, అప్పుడెప్పుడో జరిగింది కదా. అవునా? ఇప్పుడు మనకు తెలుస్తుంది. కానీ అప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఋషులకి, సిద్ధులకి, మహాత్ములకి అందరికీ తెలుసు, తెలుసు కదా. యుద్ధం ప్రారంభం కాకముందే విశ్వరూప సందర్శనాన్ని చూపిస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి అన్నీ చూపిస్తాడా, ఎవడెవడు వచ్చి మంటల్లో పడుతున్నాడు అని.
ఎవడెవడు వచ్చి పడుతున్నాడు అని కదా చూపించాడుగా. ఆయన నోట్లోకి ఎవరెవరు వెళ్ళిపోతుంటే ఆ నవ్విలేసి చప్పరించేస్తున్నాడో ఎవరో అని ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అని చూడండి. రామాయణంలో కూడా అదే చూడండి, రావణాసురుడికి అనేక రకాల వర్తమానాలు పంపిస్తాడు రాముడు. అరే నీ మనసు మార్చుకోరా, నువ్వు నీ వంశం నీ ఏది నీ రాజ్యం కూడా సుఖపడతాది, నీ రాజ్యం కూడా సుఖపడతాది అని వచ్చి అడుగుతాడు సుగ్రీవుడు. జామవంతుడు వచ్చి అడుగుతాడు, ఏమయ్యా నువ్వు ఇది చేస్తున్నావు, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసావు, ఒకవేళ రావణాసురుడు కానీ వచ్చి వాడు మనసు మార్కొని వచ్చి సీతను అప్పచెప్పి నీ కాళ్ళ మీద పడితే ఏం చేస్తావు అంటే ఏమంటాడు, ఏమంటాడు, ఆ అయోధ్యకు పట్టం కట్టేసి ఆ గడవల్లోకి వెళ్ళిపోతాను అంటాడు రాముడు. ఒక్కటే, సత్పురుషుడు సుఖంగానే ఉంటాడు, ఇతరులకు కనిపించచ్చు చాలా కష్టాల్లో ఉన్నట్టు, కానీ అతని మనసు అతని అదుపులో ఉంటుంది కదా, సుఖంగానే ఉంటాడు. కానీ అతను ఎప్పుడు అందరూ మంచి మార్గంలోనే నడిచి ఆత్మతత్వాన్ని అందుకోవాలి అని మాత్రమే కోరతాడు. ఎవరి మీద రాగం ఉండదు, ద్వేషం ఉండదు. ఆత్మజ్ఞాని అందరి సుఖాన్ని కోరతాడు, ఎవరు ఏది అడిగితే అది తెలియపరుస్తాడు, అది అందిస్తాడు. అందులో మనం ఒకడం కావాలి. ఆ అందరిలో మనం ఫస్ట్ వాడిగా ఉండగలిగేటట్లయితే ఇంకా మనం కూడా తొందరగా వచ్చి ఉన్నత్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ అహంకారాన్ని పట్టుకొని తన తను హింసించుకుంటూ అవునా మహాత్ముల్ని సత్పురుషుల్ని సన్మార్గాలను కూడా దూషించుకుంటూ ఉంటే తన జీవితాన్ని తనే నాశనం చేసుకున్నట్లే, తనే నాశనం చేసుకున్నట్లే, అనే నాశనం చేసుకున్నట్లే. సో కాబట్టి ఏంటి అంటే మనం ఎదుగుతున్నామా అని అంటే నిత్యం నిరంతరం మన వెంట భగవంతుడు ఉన్నాడు, ఆయనకు అనుగుణంగా నడవాలి అనే భావం ఎప్పుడూ చెదరకూడదు. సాధన పెరుగుతుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తూ ఉన్నా ఓ భగవంతుడు చూస్తున్నాడండి, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తే నాశనం అయిపోతాను, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే బయటపడతాను. ఒక్కటే, ఎక్కడున్నాడు, అంతటి ఆకాశం అంతా నిండి ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు, సర్వజీవరాశుల్లోనూ ఉన్నాడు. ఏం చేస్తాడు, ఎవరు ఏం చేస్తే అది ఇస్తాడు. మరి నేను బాగుపడాలంటే ఏం చేయాలి, అడుగు ఆయన్ని, అడుగు ఆయన్ని. ఈరోజు ఒక మెసేజ్ వచ్చింది చూడండి, అవునా గ్రూప్లో గురుదేవుడు మెసేజ్, నువ్వు ఏదైనా పని చేయాలి అనుకుంటే ముందు అతనికి సరెండర్గా కదా, నువ్వు ఏదైనా పని చేసావంటే మళ్ళీ సరెండర్గా. మా మనస్మర ఇద్యచాన్ అన్నాడే 8th చాప్టర్లో కదా, ముందు తెలుసుకో తర్వాత తెలుసుకో, ముందు అప్పచెప్పుకో తర్వాత అప్పచెప్పుకో, ముందు నిన్న అప్పచెప్పుకో తర్వాత కర్మఫలాలు అప్పచెప్పు, మళ్ళీ నువ్వు ఆయన చేతిలోకి వెళ్ళు. కర్తృత్వాన్ని వదిలివయ్యా, కర్తృత్వం నడిపించేది ఆయన అనుకో, కర్మఫలాలు ఆయన చూసుకుంటాడు, ఆయన చేతిలోకి వెళ్ళు, అన్నీ మంచిగా జరుగుతుంది. ఒక్కటే మనం ఆయన చేతిలో ఉన్నారు అంటే మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలో స్పష్టంగా తెలుస్తుంది. కానీ అది కూడా తెలుస్తుంది ఏమని, చేయించేవాడు ఆయనే, ఫలాలు ఇచ్చేవాడు కూడా ఆయనే, తర్వాత మళ్ళీ ఫలాలు అనుభవించేవాడు కూడా ఆయనే. అదైనా చేయించేవాడు ఆయనే, ఫలాలు ఇచ్చేవాడు ఆయనే, ఫలాలు అనుభవించేవాడు కూడా ఆయనే. మరి నువ్వెవరయ్యా, నేను ఉన్నాను అనుకుంటే ఆయనే. అదైనా నేను ఉన్నాను అనుకుంటే ఆయనే. ఓహో నువ్వు ఆయన ఇద్దరు ఉన్నారా, ఆయనే నాలాగా ఉన్నాడు. ఆహా ఆయన నీలాగా ఉన్నాడా, నువ్వు ఆయనలాగా లేవు, ఏహే ఎప్పుడు ఉన్నావంట. అర్థమైందా, ఆయనే నాలాగా ఉన్నాడు, నీలాగా ఉన్నాడు, అందరిలాగా ఉన్నాడు, ఆయనే ఉన్నాడు, అంతా ఆయనే. చూసేవాడు ఆయనే, చూడబడేవాడు ఆయనే, కనిపించేవాడు ఆయనే, చూసేవాడు ఆయనే. ఎలా అండి ఇది, మీ లోపల అజ్ఞానం కరుగుతూ ఉంటే కనిపిస్తూ ఉంటుందండి, కనిపిస్తుంటుందండి, కనిపిస్తుంటుందండి. ఇది పెరుగుతుంది అంటే నువ్వెవరయ్యా, శరీరం మన ఉదరకు అతీతంగా ఉన్నావు,
ఎలా ఉన్నావయ్యా? సచ్చిదానంద స్వరూపంగా ఉన్నా. ఏం చేస్తున్నావయ్యా? విడ ఏముంది చేయడానికి? మరి ఇదంతా జరగట్లేదు ఇక్కడ. కళ్ళ కూడా అన్నీ జరుగుతాయిగా. కళ అని తెలిసిన తర్వాత ఏం లేదండి. అలాగే అక్కడే ఉన్నాడు కళ. ఒక్కోసారి కళలు కూడా ఏడిపిస్తాయి మన మీద మనకు పట్టలేకపోతే హా కదా. అప్పుడప్పుడు అంటూ ఉంటారు రెండు మహానుభావులు కూడా ఏంటంటే, కళలు కనవయ్యా అని పట్టుబట్టి కళలకు అంటాడు. ఏమని నిత్యం నిరంతరం ఏడుపు కొట్టు మొహం వేసుకొని, థూ ఇంతకంటే దరిద్రం కూడా ఇది ఉండదు. నువ్వు కానీ కళల్లోనైనా నువ్వు హీరోగా ఉండొచ్చుగా అనా. నీ మనసు నీకు స్వాధీనంలో ఉంది అంటే, నువ్వు చేసేది మంచి పనులు అంటే, నీ కళలలో నువ్వు హీరో. నీ కళలలో నువ్వు హీరోగా ఉండాలి అవునా. కళ నుండి బయటకు వచ్చేటప్పటికి కళ ఆయనే, కళకన్నది కూడా ఆయనే అని కూడా గుర్తించుకోగలగాలి. ఎందుకు అంటే సదా సర్వదా ఏకత్వం గుర్తుస్తున్నది ఏనంటే, దుఃఖాలు రావు, పతనం లేదు, జరణ మరణాలు లేవు. ఇది జ్ఞానికి తెలుసు, జ్ఞానికి తెలుసు. దానికి ఎదురైన వాళ్ళని హెచ్చరిక చేస్తాడు. వింటున్నారంటే తిట్టైనా చెప్తాడు. నువ్వెవడరా నన్ను తిట్టడానికి? నీకంటే నేను ఏమైనా తక్కువ? నీకంటే 1 కిలో బరువు ఎక్కువ ఉన్నా? లేదా నీకంటే 1 క్లాస్ ఎక్కువ చదువుకున్నా? అవునా నీకంటే 1 టాలెంట్ ఎక్కువ ఉంది? నీకంటే 1 అడుగు పైన ఉన్నా? ఇవన్నీ దేహాత్మ బుద్ధులు అవునా. అవిద్య స్వభావం, అజ్ఞాన స్వభావం, ఉపాధి స్వభావం అవునా. నీకన్నా ఆత్మ అయ్యేటట్టయితే ఒక్కటే ఒక్కడే కామ్గా ఎదురేం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామా? ఈ జీవితం ఆరిపోయే లోపల దీపం కూడా చూడండి, ఆరిపోయే సందర్భంలో ఒక్కసారి పెద్దగా వెలిగి టప్పమంటది అవునా. అది వెలుగుతున్నంత వరకు ఇతరులకి వెలిగిస్తూనే ఉంటుంది. లాస్ట్లో కూడా టప్మనే ముందు కూడా పెద్ద వెలుగొచ్చిపోతుంది. జీవితం అలా ఉండాలి. బతికినంత వరకు ఇతరులకు ఆనందం ఉండగలం. మనం చూసినా, మనం తలుసుకున్నా, మన దగ్గర ఉన్నా ఇతరులకు ఆనందం కలగలగాలి, కలగలగాలి. మనమే ఆనందంగా లేవంటే మనం చేసి ఇతరులకు ఏం ఆనందం కలుగుతుంది? సో కాబట్టి ఏంటంటే, జీవించడము అని అంటే ఆనందంగా ఉండడం. జీవితము అంటే చచ్చినా కూడా బతికి ఉండగలగడం. అది ఎట్లా అండి? ఇప్పుడు చెప్పండి, గురుదేవుడు ఉన్నాడు అంటారా లేనంటారా? ఎవడైనా అనగలడా లేడని? కానీ దేహం వదిలేసి 23-27 ఏళ్ళు అయింది అవునా, లేడని అనగలరా? అడుగడుగునా ఉన్నాడు అండి. అమ్మగారు లేరని అనగలరా? అనే అవకాశం ఉందా? లేదండి, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారుగా మేము శాశ్వతంగా ఉంటాం. ఈ దేహం వచ్చింది పోయడానికే కదయ్యా, ఇది ఎట్లా ఉంటుంది? దీన్ని శాశ్వతంగా ఉంచాలి అని అనుకుంటే రాక్షసుడు అవుతాడు మళ్ళీ. కాదా, రాక్షసులు చేసే పని అదే కదా, దేహం శాశ్వతంగా ఉండాలని. ఎలా వీలవుతుంది? ఇంపాసిబుల్ కదా. కాబట్టి ఏంటి అంటే, నేను శాశ్వతుణ్ణి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, నేను సుఖస్వరూపుణ్ణి, నేను ఒక్కడినే. నీకు ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా దేహం అంతా ఓకే అండి, కాలి చిటికిని వెళ్ళి పగల కొట్టుకుంటావా నువ్వు అంతటి నువ్వు? చిటికిని వేలేగా కత్తిపెట్టి గోరు గీకేస్తావా? అంతా నేనే కదండి. సేమ్ వే నేను ఎవరో గుర్తిస్తే అందరూ సుఖంగా ఉండాలనుకుంటారు. అందరూ సుఖంగా ఉండాలని ఒక్క ఆలోచన కానీ ధృతరాష్ట్రుడికి వచ్చి ఉండి ఉంటే కురుక్షేత్ర సంగ్రామం జరిగేది కాదు. అందరూ సుఖంగా ఉండాలి అని ఆ చైనా అధ్యక్షుడికి కానీ అనిపించిందంటే ప్రపంచం అంతా కరోనా వ్యాపించేది కాదు. అనక అక్కడికి ఇక్కడ కనిపించిందంటే
అక్కడ కనిపించండి అంటే అందరూ అన్నారు నరేంద్ర మోడీని కొంచెం కానీ ఆయన జాగ్రత్తగా లేకపోయి ఉంటే చాలామంది అన్నారు ఇండియాలోకి వచ్చింది అంటే 100 కోట్ల మందికి విస్తరిస్తుంది అని ఆ 2 నెలలు కంట్రోల్ చేసి పారేస్తారు కదా అవగాహన వచ్చేసింది ఒకవేళ వస్తూ ఉన్నా కదా వ్యక్తులలో ఇంత భయాన్ని కలిగి అంత భయంకరంగా వ్యాపించట్లేదు కదా కదా కానీ రికవర్ అవుతూ ఉన్నారు జాగ్రత్తలు తీసుకోవడం వలన సద్బుద్ధి వలన అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకోవడం వలన సో కాబట్టి ఏంటి అని అంటే ఎదుగు విదురుడి యొక్క ప్రయత్నం కురుక్షేత్రాన్ని ఆపగలగడం కానీ ధృతరాష్ట్రుడి యొక్క ప్రయత్నం తన కొడుకులు బతికుండే పాపాలు చేస్తూ ఉండాలి అని అనుకోవడం ఏది నెరవేరుతుంది ఏది నెరవేరుతుంది నీకు శక్తి ఉంటే ప్రమాదాన్ని ఆపు లేదా భగవంతుడిని వేడుకో ఏదో ఒక విధంగా ప్రమాదం జరగకుండా చూడు అది మనకు వచ్చే సందేశం తదాస్తు హరి ఓం ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ ఓం శాంతి 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 హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం